నమస్కారం మిత్రులారా, ఈరోజు మేము మార్కెటింగ్ పై మా 4 వీడియో సిరీస్లో మొదటిదానిలోకి ప్రవేశిస్తున్నాము. ఈ వీడియో మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలనే దానిపై దృష్టి పెడుతుంది. మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారుల విభాగాన్ని గుర్తించడం ద్వారా ప్రారంభిద్దాం. మీరు ఎవరికి విక్రయిస్తున్నారో తెలుసుకోవడం, మీరు ఏమి విక్రయిస్తున్నారో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. లింగం, వయస్సు, స్థానం, జీవనశైలి, ఆదాయ స్థాయి లేదా ఇలాంటి కారకాల ఆధారంగా మీ ప్రాథమిక లక్ష్య కస్టమర్ విభాగాన్ని నిర్వచించండి. ఉదాహరణకు, మీ ఉత్పత్తి పీనట్ బట్టర్ కాబట్టి మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారులు ఆరోగ్య స్పృహ, శాకాహారులు, మధుమేహం, మహిళలు, పురుషులు మరియు అన్ని వయసుల పిల్లలు. మీ వినియోగదారుల ప్రాధాన్యతలను మరియు కొనుగోలు ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీ లక్ష్య విఫణి కొనుగోలు నిర్ణయాలను నడిపించే కీలక వినియోగదారుల కారకాలను మేము గుర్తించాలి. మీ లక్ష్య వినియోగదారులు ఆరోగ్య స్పృహ, శాకాహారులు, మధుమేహం, మహిళలు, పురుషులు మరియు అన్ని వయసుల పిల్లలు కాబట్టి వారు మంచి నాణ్యత, రుచి, శుభ్రపరచడం, ఫినిషింగ్, రంగు మరియు ప్యాకేజింగ్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా వారు ధరకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశాలకు అనుగుణంగా మీ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలో అర్థం చేసుకుందాం. మంచి నాణ్యత, రుచి, శుభ్రపరచడం, ఫినిషింగ్, రంగు మరియు ప్యాకేజింగ్ వంటి రంగాలలో మీ పోటీని అధిగమించడంలో కీలకం. మీ ఉత్పత్తిని ప్రత్యేకంగా చేసే దాని గురించి ఆలోచించండి. ఇది మంచి నాణ్యత, రుచి, శుభ్రపరచడం, ఫినిషింగ్, రంగు మరియు ప్యాకేజింగ్ లాంటిదేనా? గుర్తుంచుకోండి, భేదం అనేది కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే కాదు, మీరు దానిని మీ వినియోగదారులకు ఎలా అందిస్తారు అనేది కూడా. తరువాత మీరు ఏ ఉత్పత్తుల కలయికను అందించాలో నిర్ణయించుకోవడం ముఖ్యం. దీనికి సమాధానం ఇవ్వడానికి మీ లక్ష్య విఫణి యొక్క ప్రాధాన్యతలు, అవసరాలు మరియు ప్రవర్తనను పరిగణించండి. వివిధ రుచుల మిశ్రమాన్ని అందించడం మీ వినియోగదారుల అవసరాల యొక్క వివిధ అంశాలను పరిష్కరించవచ్చు. చివరగా, పూర్తి స్థాయి ప్రయోగానికి ముందు మీ ఉత్పత్తి ఆలోచనను సమర్థవంతంగా పరీక్షించడానికి నమూనాను ధృవీకరించడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రాథమిక లక్ష్య విభాగంతో చర్చల ద్వారా లేదా మీ ఉత్పత్తిని సమీక్షించమని స్నేహితుల బృందాన్ని అడగడం ద్వారా చేయవచ్చు. ఆరోగ్య స్పృహ, శాకాహారులు, మధుమేహం, మహిళలు, పురుషులు మరియు కుటుంబంలోని అన్ని వయసుల పిల్లల నుండి మీ ఉత్పత్తిని మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని చాలాసార్లు సేకరించండి. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.